పోతుంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి, దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం, అండ్ దెన్ అడ్వాంటేజెస్ చూడబోతున్నాం. మనం ఈ వీడియోలో చేసి జస్ట్ వచ్చేసి ఒక థియరటికల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూడబోతున్నాం. సో ప్రోగ్రామ్స్ అంతా ఈ వీడియో రావు, దానికి సెపరేట్ కోర్స్ ఉంటుంది, జావా కోర్స్. దాంతో మీరు రెండు రోజులు చేసుకుని ప్రోగ్రామ్స్ ఎలాగని మీరు నేర్చుకోవచ్చు. సో పాలిమార్ఫిజంకి ఫార్మల్ డెఫినేషన్ ఏంటంటే, ఫంక్షన్ టు టేక్ ఆన్ మల్టిపుల్ ఫార్మ్స్. సో ఒక ఫంక్షన్ వచ్చేసి మల్టిపుల్ ఫార్మ్స్గా యాక్ట్ అవుతే అది పాలిమార్ఫిజం మనం చెప్పచ్చు. ఫస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది ఒక స్టూడెంటో లేకపోతే ఒక బాయ్ని పెట్టుకుంటాం. ఎక్స్క్యూజ్ సో ఇక్కడ చూస్తే ఇన్ స్కూల్ మనం ఏం చేస్తాం, స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తాం. మార్కెట్లో ఏం చేస్తాం, కస్టమర్ లాగా బిహేవ్ చేస్తాం. ఆఫీస్లో ఏం చేస్తాం, ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేస్తాం. ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి 3 ways బిహేవ్ చేస్తున్నారు. సో అదేలాగా ఒక ఫంక్షన్ వచ్చేసి మల్టిపుల్ ఫార్మ్స్లో బిహేవ్ చేస్తే అది పాలిమార్ఫిజం. సో మనమే ఒక పాలిమార్ఫిజం కాన్సెప్ట్లతో మనం ఉండాము. సో టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం, పాలిమార్ఫిజం టైప్స్ ఏంటని చూస్తే, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైటింగ్. సో ఇది రెండు టైప్స్, టెక్నికల్ టైప్స్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సో మెథడ్ ఓవర్లోడింగ్కి అనదర్ నేమ్ ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. మెథడ్ ఓవర్ రైటింగ్కి అనదర్ నేమ్ ఏంటంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ మెథడ్ని బట్ డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తే అది వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్. సేమ్ మెథడ్ని బట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అంటే అది మెథడ్ ఓవర్లోడింగ్. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే యాడ్ యాడ్. సో యాడ్ ఇంట్ ఏ బి అంటే ఏంటంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తాం. ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి అంటే 3 యాడ్ చేస్తాం. ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ మెథడ్ ఏం చేస్తుంది, 2 యాడ్ చేస్తుంది. సెకండ్ మెథడ్ ఏం చేస్తుంది, 3 యాడ్ చేస్తుంది. సో ఒక్క మెథడ్ మల్టిపుల్ ఆపరేషన్ చేస్తే అది మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైటింగ్ అంటే ఏంటంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యేప్పుడు దాన్ని ఏ మెథడ్ కాల్ చేయాలని డిసైడ్ చేస్తుంది. సో ఇఫ్ దెర్ ఆర్ 2 కాల్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, పేరెంట్స్ బేస్ క్లాస్ ఇస్ కాల్ పేరెంట్స్ ఇస్ ఎ బేస్ క్లాస్ అండ్ చిల్డ్రన్ ఇస్ ఎ చైల్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్, బోత్ క్లాసెస్ హ్యావ్ గెట్ ప్రాపర్టీ వాల్యూ మెథడ్. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది, రెండు క్లాస్ని వచ్చేసి గెట్ ప్రాపర్టీ వాల్యూని ఒక మెథడ్ ఉంటుంది. రన్ టైంలో దాన్ని డిసైడ్ అవుతుంది ఏ మెథడ్ని కాల్ చేయాలని. సో ఇది రన్ టైం పాలిమార్ఫిజం. సో ఇది వచ్చేసి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాక్చువల్గా జావా కోర్సులు వచ్చేసి నేను డీటెయిల్గా ఎలా ప్రోగ్రామ్ రాయాలని కూడా చెప్పుకుంటా. మెథడ్ ఓవర్ రైడింగ్కి, మెథడ్ ఓవర్ రోడింగ్కి అన్నీమే. సో మీరు ఆ కోర్స్ ఎత్తుకుంటే ఇంకా బెటర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే, సింగిల్ నేమ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ది సేమ్ టైప్ ఆఫ్ మెథడ్స్. ఇక్కడ చూసాం కదా, యాడ్ యాడ్, రెండుమే సేమ్ నేమ్, కానీ ఫస్ట్ మెథడ్ ఏం చేస్తుంది 2 యాడ్ చేస్తుంది, సెకండ్ మెథడ్ వచ్చేసి 3 యాడ్ చేస్తుంది. సో సేమ్ నేమ్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ మెథడ్స్ని మనం డిఫైన్ చేయొచ్చు.